శ్యామ్ విషయంలో మేమంతా కష్టపడ్డామని మీరేం చెప్పకండి. ఏదేమైనా కానీ మీకంటూ కొన్ని పర్సనల్ పనులు ఉంటాయి కదా, వాడి కేర్లెస్ వల్ల ఇదంతా జరిగింది. అందుకని మీరంతా కలిసి వాడిని చూసుకోవటం, వెకేషన్ కూడా వెళ్లకుండా ఎన్ని రోజులని? అంకుల్, వాడి తప్పేం లేదు, యాక్సిడెంటల్ గా జరిగిందంతే. అది ఒకవేళ తను జాగ్రత్తగా లేడని చెప్పడం తన తప్పు కాదు, మా తప్పే. ఏం జరిగిందో నేను చెప్తాను. ఆ రోజు రాత్రి టోల్గేట్ దాటి మేము వెళ్తూ ఉన్నప్పుడు ఎవడో మన వెనకాల చాలాసేపు నుంచి ఫాలో అవుతున్నాడు. ఎవరు తను? అదిగో బైక్ లో గుద్దేసి ఎవడో సైట్ కొట్టేవాడిలా ఉన్నాడు. హే మాయా, వాడు సైట్ కొట్టేవాడు కాదే, వాడు శ్యామ్. బండి ఆపు, నువ్వు బండి కాస్త పక్కకు ఆపు. అయినా నువ్వేంటి బైక్ లో ఇంత దూరం వచ్చావు? నిన్న అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం, వెళ్లేటప్పుడు అమ్మ బట్టలు తీసుకోవడం మర్చిపోయాం, అందుకే బైక్ పై వెళ్లి తీసుకొస్తున్నా. మీరు అక్కడ నుంచి బయలుదేరిన విషయం మాయా ఫోన్ చేసి చెప్పింది, అందుకే మీకు తోడుగా వద్దాం అనుకున్నా. అంత దూరం బైక్ లో ఒంటరిగా? ఇలా చూడు, ఒక సూపర్ ఐడియా ఉంది, నేను శాంతా వెళ్తాను. సర్లే పోవే, ఎందుకో ఇష్టం లేదా కారెక్కు. చివరికి తన బలవంతం చేసినందువల్ల నేను పక్కనే ఉన్నానని ధైర్యంతో కొంచెంసేపు వాళ్ళు ముందుకు వెళ్లారు. తర్వాత మేము ఓవర్టేక్ చేసి ఎంజాయ్ చేశాం. ఆ తర్వాత 2 నిమిషాలకి వాళ్ళు మాకు కనిపించలేదు, చాలా టెన్షన్ పడిపోయాం. కొంచెం స్లో చేసి చూస్తే, అరే చూడు తన బండి తోలుతుంది. ఇలాంటి టైంలో వాడిని మేము వదిలేస్తే అది ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది అంకుల్? మీరు వాడిని తీసుకెళ్ళండి, కానీ ఇప్పుడు కాదు, వాడికి బాగా నడిచిన తర్వాత తీసుకెళ్ళండి. అంతవరకు ఎందుకు అమ్మని బాధపడతారు? శ్యామ్ తప్పులేదు అన్నిటికీ ఆనే కారణం తెలిసిన తర్వాత వాళ్ళ నాన్న ఎవరిని ఏమనలేదు. అయితే శ్యామ్కి నాన్న తప్ప బంధువులెవరు లేరా? వాళ్ళది ఇంటర్కాస్ట్ మ్యారేజ్, ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళ బంధువులకి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, శ్యామ్ వాళ్ళ నాన్న మాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రాబ్లం ఏంటి అంటే కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర, హాస్టల్ వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకోవడమే. ఆ తర్వాత మేమందరం కలిసి ఆ పర్మిషన్ కోసం ప్రయత్నించాం. మంచంలో పడ్డవాడిని చూసుకోవడం చిన్న పనేం కాదు, అది మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదు. లేదు ఫాదర్, ఇక వాడి మనసులో మెదిలే ఆలోచనలన్నీ సంతోషపరిచే విధంగా ఉంటాయని మేము డాక్టర్తో చెప్పాం, అందుకనే అమ్మతో అతను. వాళ్ళ అమ్మకి ఇది తెలుసా? మీరు చేస్తున్న ఈ మంచి పని కోసం మేనేజ్మెంట్ దగ్గర ఫాదర్తో కూడా మాట్లాడాను. మీరు అక్కడ ఖాళీగా ఉన్న గేమ్స్ రూమ్ ని క్లీన్ చేసి వాడుకోవచ్చు. అయితే దానికోసం పని ఇప్పుడే ప్రారంభించండి, మొదలుపెట్టండి. శ్యామ్ని మళ్ళీ మామూలుగా మార్చడానికి డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే వాడు ఏ టెన్షన్ పడకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని. దానికోసం మేము చాలా ప్లాన్ చేసాం, వాడిని నవ్వటానికి మేము ఎన్నో తమాషాలు కూడా చేసాం. వెళ్తున్నారా? ఇప్పుడు ప్రశాంతంగా ఉందా మీకు? మస్తానన్న, రూమ్ లో అన్ని అశ్లీల బొమ్మలు అంటిస్తున్నారు. సన్నీ పాప ఈ రూమ్ లో ఉంటే ఖుషీనే. సిగ్గులని ఏదో తీసేరా. దీన్ని మాత్రం అసలు తీయొద్దు, దీన్ని తీయడానికి వాడెంత మాత్రం ఒప్పుకోడు. ఓకే, టేక్ కేర్. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మా హాస్టల్లో శ్యామ్ని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు తన్ని ఆహ్వానించారు. కొంచెం లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఓకే ఓకే, డన్.